ప్రస్తుత విధానం సరిగా అమలు జరగక మనం కొద్ది రోజుల నుంచి ఈ విషయాన్ని చర్చించుకుంటున్నాం. ఈ రోజు అది పులిష్కపోయింది. ఎవరు కూడా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎవరైనా తీసుకెళ్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఇసుక తీసుకెళ్లొచ్చు, ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకు తీసుకెళ్లొచ్చు. ఏ ఒక్క పోలీస్ అయినా సరే ఎవరైనా సరే అడ్డు పెట్టి కేసులు రాస్తే అటువంటి అధికారం మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి ప్రధానమైనటువంటి నిర్ణయం, ఒక లారీ 40 టన్నుల లారీ ఉంటే అధిక లోడ్ అని చెప్పి కేసులు రాస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇసుక ఒక నిత్యావసర వస్తువుగా భావించి ఎంత పడితే అంత రిస్ట్రిక్షన్స్ లేదు. ఇసుక 20 టన్నులు పెడితే 20, 30 టన్నులు పెడితే 30, హెవీ లోడ్ అని చెప్పి ఎక్కడ కూడా కేసులు పెట్టొద్దని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇక నుంచి ఆ సమస్య కూడా ఈ రోజుతో పరిష్కారం. అదేవిధంగా లిక్కర్ ఎక్కడ కూడా ఎవరు ఇంటర్ఫీరెన్స్ లేకుండా, ఇల్లిసిటీ లిక్కర్ లేకుండా ఒక ప్రజాస్వామ్యబద్దంగా లిక్కర్ షాపులన్నీ కేటాయించాం. ఎవరిని అడ్డుకోవడం కానీ ఇల్లిసిటీ లిక్కర్ ఎక్కడ దొరకకుండా చేయడం, అందులో ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ రెండు కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు. ఇది మంచి జరుగుతుంది. ఇప్పుడే నేను న్యూస్ చూశాను, పచ్చి అబద్దాలు కూడా జగన్మోహన్ రెడ్డి అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.